సో మనం ప్రజెంట్ అయితే జేబీఎస్ బస్టాండ్ లో అయితే ఉన్నాము. ఎందుకంటే మనకి కొత్తగా సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు అయితే మనకి ఫస్ట్ సిగ్నేచర్ అయితే ఈ లేడీస్ ఎక్కడికైనా తెలంగాణలో ఎక్కడికైనా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అని చెప్పేసి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన దానిపైన ఫస్ట్ సిగ్నేచర్ కూడా చేయడం జరిగింది. మరి ఆ సిగ్నేచర్ చేశాక అసలు లేడీస్ ఎలా ఫీల్ అవుతున్నారో, వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు తెలంగాణలో ఎక్కడికైనా వాళ్ళు ఫ్రీగా వెళ్ళొచ్చు కాబట్టి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు బస్టాండ్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇంకేమైనా జనాలు ఎక్కువ ఎక్కే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలి కాబట్టి మనం వాళ్ళతోనే మాట్లాడాలి. సో మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. జ్యోతి అన్న ఏంటి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? కరీంనగర్ డిస్ట్రిక్ట్. తెలంగాణలోనే తిరగడం అది మామూలుగా జనరల్ గా వెళ్ళడానికి ఎంత అవుతుంది మీకు వెళ్ళి రావడానికి? 310 అవుతుంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అవడము లేడీస్ అందరికి ఫ్రీ అని చెప్పేశారు కదా, ఇలా అనిపిస్తుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేడం. అయితే ఇప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు బిందాస్ గా తిరగచ్చు. అవును మేడం, హెల్త్ బాగుంటే ఎక్కడికైనా తిరగచ్చు. ఇలానే ట్రావెలింగ్ ఎక్కువ చేస్తుంటారా? ట్రావెలింగ్ చాలా తక్కువనే, ఇప్పుడు చూడాలి వెళ్ళాలని. ఇంకా ఫ్రీయే కాబట్టి ఇంకా మన ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు. ఓకే అవునండి. అండి మీ పేరు? రవికుమార్. ఆకుల రవికుమార్. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు, లేడీస్ అందరికి ఫ్రీ బస్సెస్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఒక డ్రైవర్ గా? పర్లేదు, మా మేము డ్యూటీ చేస్తాం కాబట్టి ఎప్పుడైనా ఒకేలాగా ఉంటుంది మాకు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లేడీస్ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుకుంటూ ఎక్కుతారు కాబట్టి, రష్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వాళ్ళకి తీసుకుపోవాలని చెప్పి మా యొక్క బాధ్యత ఇంకా కొద్దిగా రెట్టింపు అవుతుంది అంతే. మరి ఇంతకు ముందు మామూలుగా ఛార్జీలు ఉన్నప్పుడు ఎంతమంది లేడీస్ ఎక్కేవాళ్ళు జనరల్గా, ఇప్పుడు ఎంతమంది పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పెరుగుతాయి మేడం. ఇంతకు ముందు 50% ఉంటే దాదాపు ఇప్పుడు ఒక 70-75% పెరుగుద్ది. దీనివల్ల అయితే ఇంకా లేడీస్ ఇంకా బెనిఫిట్ అయి పొందే అవకాశాలు ఉన్నాయంటారా? దాదాపుగా 100% ఉంటుంది. 100%. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నరసింహాచార్య. ఎక్కడికి వెళ్తున్నారు? నేను జగిత్యాల వెళ్తున్నా. ఇప్పుడు మరి తెలంగాణలో లేడీస్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్, వాళ్ళకి ఇంకా ట్రావెలింగ్ కి సంబంధించి ఏది లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కొత్తగా సీఎం అవ్వడము, ఫస్ట్ సిగ్నేచర్ దీనిపైన అయింది, మీకు ఎలా అనిపిస్తుంది? మేడం ఒకటి ఫ్రీ అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలుసు. ఆల్రెడీ సంస్థ అనేది నష్టాల్లోనే ఉంది, నా ఊహ తెలిసిన పని చూస్తున్నాను నేను. ఎప్పుడు సంస్థలో ఆర్టీసీ సంస్థ లాభాల్లో నడిచింది అనేది ఏం లేదు, ఎప్పుడు నష్టాల్లోనే ఉంది. అట్లాంటి నష్టాల్లో ఉన్న సంస్థని మీరు ఫ్రీగా ఇచ్చేసి దాన్ని తర్వాత ఇప్పుడు ఫ్రీగా వాళ్ళు ఫ్రీగా వాళ్ళే వాళ్ళ అకౌంట్లోంచి కదా, మాది కూడా మా డబ్బే కదా. మరి ఈ ఫ్రీ అనేది ఇప్పుడు అంత లాభాల్లో ఉంటే మళ్ళీ సంస్థ ఎందుకు నష్టాల్లో ఉంది? రేట్లు అంతగారం ఎదుగుతున్నాయి, పెట్రోల్ రేట్ ఎంత పెరిగింది, డీజిల్ రేట్ ఎంత పెరిగింది. సో ఇక్కడ మీరు ఫ్రీకి ఇవ్వాల్సిన చోట్లు చాలా ఉన్నాయి, కావాల్సింది ఒకటే ఒకటి ఫ్రీ, ఒకటి ఎడ్యుకేషను, ఒకటి మెడికల్. ఈ రెండు ఫ్రీ ఇస్తే చాలు, మిగతా అంతా నార్మల్గా మీరు ఛార్జీలు వసూలు చేసుకుంటే చాలు. ఇంతవరకు ఫ్రీ అనేది కరెక్ట్ కానే కాదు అసలు. అంటే మరి లేడీస్ ఎంతో ఇబ్బంది పడుతున్నారు ట్రావెల్ చేయలే వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఫ్రీగా పెట్టడం వల్ల మంచిగా ట్రావెల్ చేసే అవకాశం మా ప్రభుత్వం కల్పించిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు, మరి మీరేమంటారు? మేడం ట్రావెల్ ప్రతి ఒక్కరూ ట్రావెల్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి ట్రావెలింగ్ అవసరం. కానీ మీ దానికి వర్తబుల్ ఛార్జ్ అనేది వసూలు చేయాలండి. ఒక్కొక్క రేట్ ఆర్టీసీ రేట్లు కూడా ఈక్వల్గా రైల్వే ఏసీ బోగీలతో ఛార్జెస్ ఉన్నాయి, అవి ఏం తక్కువ లేవు. ఇప్పుడు ఎక్కడ 100 కిలోమీటర్స్ వెళ్ళాలంటే కూడా మోర్ దెన్ 150-200 పెట్టాల్సి వస్తుంది. అక్కడ వసూలు అక్కడ కూడా ఛార్జీలు ఏం తక్కువ ఏం లేవు. అక్కడ మీరు ఛార్జీలు తగ్గించండి, పెట్రోల్ రేట్లు తగ్గించండి, తగ్గించే చోటు చాలా ఉన్నాయి, చేయాల్సినవి చాలా ఉన్నాయి. చూడండి ఒక్కొక్కటి అంత ఫ్రీగా ఉంటే ఇక్కడ మీరు మెయింటెనెన్స్ చూడండి ఎలా ఏ విధంగా ఉందో. మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదు కొన్ని ఏరియాస్లలో, కొన్ని బస్టాండ్స్లలో. అక్కడ డబ్బులు పెట్టాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇది ఒక్కటైనా కాదు ఇబ్బందులు, నార్మల్గా మినిమం లేడీస్ ఇబ్బంది పడాల్సినవి చాలా ఉన్నాయి, వాటి గురించి ఆలోచించండి. ఫ్రీ అనేది అవసరం లేదు, మినిమం ఛార్జెస్ తీసుకోండి, దాని ఛార్జీ తీసుకొని ప్రతి ఏ సంస్థ కానీ లాభాలు లేకుండా ఉండదు. ప్రతి సంస్థ లాభాలు ఆశ్రయిస్తుంది. మీరు నష్టాల్లో ఉన్న దాన్ని మీరు ఫ్రీగా ఇచ్చేసి ఇంకా నష్టాల్లో కూర్చోండి, దానివల్ల నష్టమే తప్పితే అది మీ రేపులో అది మళ్ళీ మేమే కట్టాలి. భర్తీ నష్టాలు కూడా భర్తీ చేయాల్సింది మళ్ళీ మేమే. డైరెక్ట్గా మీకు లాభం ఉండొచ్చు కానీ ఇండైరెక్ట్గా ప్రజలు నష్టపోవాల్సిందే, నష్టపోతారు కూడా. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నమస్తే. స్వప్న.
మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కొత్తగా సీఎం అయ్యారు. సో సీఎం అయ్యాక ఫస్ట్ సిగ్నేచర్ ఈ ట్రావెలింగ్ కి సంబంధించిందే చేశారు. సో ఇప్పుడు లేడీస్ తెలంగాణలో ఎక్కడైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా తిరగచ్చు బస్సెస్ మీద. సో ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం ఉంది. ఫ్రీ 200 డబ్బులు కూడా ఇస్తా ఉన్నారు మాకు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు అమ్మవాళ్ళ ఇంటి వాళ్ళన్నా సో ఇబ్బంది అయ్యి 1000 రూపాయలు దాకా అవ్వు. సారు ఇంకా ఎన్నెన్నో వేయాలన్నట్టుగా కోరుకుంటున్నాం. ఇంతకుముందు మీరు మీ ఊరు వెళ్ళడానికి అప్ అండ్ డౌన్గా ఎంత అయ్యేది మీకు? 1000 రూపాయలు దాకా అయ్యేది. ఇప్పుడు మరి ఇంకా మీకు నచ్చినప్పుడు వెళ్ళచ్చు, నచ్చినప్పుడు రావచ్చు, ఎట్లా అనిపిస్తుంది అదంతా? చాలా హ్యాపీగా ఉంది. బాగా ఇంకా మంచిగా చేస్తారంటారా రేవంత్ రెడ్డి గారు? ఇంకా చేయాలని కోరుకుంటున్నాం, చేస్తాడు. ఇంకా అక్క చెల్లెలు అన్నదమ్ములకు ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. ఏం ఆపద వచ్చినా ఆదుకున్నట్టుగా అన్నయ్యకు కృతజ్ఞతలు చెప్తున్నాను. మరి ఇప్పుడు కొంతమంది అంటున్నారు అండి, ఇప్పుడు అందరు స్టేటస్లు పెడుతున్నారు ఈ బస్సెస్ ఎప్పటి నుంచి ఫ్రీ అని చెప్పారు. సో ఇంట్లో వైఫ్ని ఏమనకండి, అలిగి వెళ్ళిపోతే మళ్ళీ మనం తీసుకురావడం కష్టం అవుతుంది అని చెప్పేసి. మీరేమంటారు దానికి, అలా చేస్తారా? అలా చేస్తారంటే ఇక వాళ్ళు ఏం చేయాలని అనుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? కళావతి. కళావతి, ఎక్కడికి వెళ్తున్నారు? సిద్దిపేటకి వెళ్తున్నా. మరి ఇప్పుడు మన తెలంగాణలో కొత్తగా సీఎం అయింది రేవంత్ రెడ్డి గారు. సో సీఎం అయిన వెంటనే మనకి ఫ్రీగా ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు లేడీస్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇంతకుముందు మీ సిద్దిపేట వెళ్ళడానికి ఎంత అయ్యేదండి? 30 రూపాయలు అయ్యేది. మా ఊరు నుండి 30 రూపాయలు అయ్యేది. మాది ఇక్కడ, నేను తిరుపతికి వెళ్ళి వస్తున్నా. అయితే ఇక్కడ నుంచి సిద్దిపేటకి పోతున్నారు. అయితే మరి మొత్తం ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నారు, అదంతా ఎట్లా అనిపిస్తుంది? మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది అది? మంచిగానే అనిపిస్తుంది. అయితే ఇంకా మంచి పనులు చేస్తారంటారా సీఎం గారు? చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? పద్మ. ఓకే, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణకి సీఎం అయ్యాక ఫస్ట్ సిగ్నేచర్ అయితే ట్రావెలింగ్కి సంబంధించి దానిపైన చేశారు. ఎలా అనిపిస్తుంది ఫ్రీగా ట్రావెల్ చేయడం? బాగా అనిపిస్తుంది. అసలు మామూలుగా నార్మల్ డేస్లో కనుక ట్రావెల్ చేసినట్టయితే మీ ఊరికి ఎంత ఛార్జ్ అవుతుంది? ఎంత ఉంది ఛార్జ్ తెలియదు. ఎంత ఉంది ఛార్జ్? చాలా పోతున్నామండి. ఇప్పుడు బస్సుకు పోక చాలా ఏళ్ళు అవుతుంది, 2-4 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి బస్సుకి వెళ్ళలేదు, దాని ఛార్జెస్ కూడా మాకు తెలియదు. అయితే ఇప్పుడు ఫ్రీ అని చెప్పారు, దానికి మీరు బస్సు మీద వెళ్తున్నారా ఎక్స్పీరియన్స్ చేయడానికి? కాదు, ఈరోజు జాబ్స్కి వెళ్ళారు బాబు వాళ్ళు, వాళ్ళకి ఫ్రీగా లేదని మేము బస్సుకి వెళ్దామని వచ్చినాం. సో మరి మీరు చాలా ఏళ్ళ తర్వాత బస్సు ఎక్కుతా అంటున్నారు, అది కూడా మంచి టైంలో వచ్చారు, ఇది మొత్తం అమలు అయ్యాక ఎట్లా అనిపిస్తుంది? సో స్టార్టింగ్ సీఎం అయిన కొన్ని రోజులకి ఇలాంటివి చేశారు రేవంత్ రెడ్డి గారు, ఇంకా ఆయన నుంచి పరిపాలన ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? తెలియదండి, ఫ్యూచర్లో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.